పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో వ్యాపారానికి రైతులకు మంచి రోజులు వచ్చాయి 75 ఏళ్ల స్వాతంత్ర అనంతరం బహుశా మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక రైతుకు పెట్టుబడి ఇయాలి ఇవాల బక్కచిక్కిన రైతుకు పెట్టుబడిని అందిస్తే మన భారతదేశమే బంగారు భారతదేశంగా మారుతది అనే ఒక ఆలోచనతో 73000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసిన ఒకే ఒక నాయకుడు భారతదేశంలో ఇప్పటివరకు కేసీఆర్ గారు మాత్రమే 24 గంటల కరెంట్ ఇచ్చినా రైతు బంధు రూపంలో ఇవాల 73000 కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో మళ్ళీ తిరిగి ఎనక్కి ఇయాల్సిన అవసరం లేకుండా మీ అందరి చేతుల్లో పెట్టినా అదే మాదిరిగా ఒక రైతు చనిపోతే ఆ రైతు కుటుంబానికి ఇబ్బంది కావొద్దు అని ఆలోచన చేసి ఒక మానవీయమైన ఆలోచనతో 5 లక్షల జీవిత బీమా రైతుకి ఇచ్చి ఆ కుటుంబానికి దీమాని ఇచ్చిన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రోజు ఎన్నో అద్భుతాలు చూస్తా ఉన్నాం ఒకనాడు పాలమూరు అంటే మనందరికీ తెలుసు పాలమూరు అని పేరు వస్తే మహబూబ్ నగర్ జిల్లా అంటే ఇది లేబర్ జిల్లా పాలమూరు అంటేనే వర్కర్ల జిల్లా వలసల జిల్లా అనే పరిస్థితి కానీ ఈ రోజు పాలమూరు అంటే ఆనాడు మైగ్రేషన్ కి పేరైతే ఈ రోజు ఇరిగేషన్ ఎక్కడ జరుగుతా ఉంది అంటే పాలమూరులోనే జరుగుతా ఉంది వ్యాపారం అదే విధంగా సాగునీటి రంగానికి పర్యాయ పదం పాలమూరు అనే పరిస్థితి వచ్చింది నాకైతే విశ్వాసం ఉంది పాలమూరు రైతన్నలు మరి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని మరి ఆ నీళ్ళతో కృష్ణా నీళ్ళతో తొందరలోనే మీరు పంజాబ్ ను కూడా తలదన్నే విధంగా పంజాబ్ లోని వ్యాపారాన్ని కూడా తలదన్నే విధంగా అద్భుతాలు సృష్టిస్తారు మా పాలమూరు రైతన్నలనే విశ్వాసం నాకైతే ఉంది ఇప్పటికే మీకు తెలుసు వరి ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఉన్నది అయితే వరి ధాన్యం ఇప్పుడు మనం నంబర్ 1 గా ఉన్నప్పటికీ మరి ఇతర ప్రత్యామ్నాయ పంటలు కూడా పరిశీలించాలని ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ముందు చూపున్న ముఖ్యమంత్రి రైతులకు ఎన్నటికీ నష్టం కాకూడదనే ఆలోచనను ముఖ్యమంత్రి ఇవాల తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతును కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నా భవిష్యత్తులో తప్పకుండా అన్ని పంటలు సాంప్రదాయేతర పంటల వైపు కూడా మళ్ళించినట్టయితేనే రైతు బిడ్డలు కూడా రేపటి రోజున మళ్ళీ వ్యాపారం వైపు మళ్ళుతారు లేకపోతే వ్యాపారం నుంచి దూరం అయ్యే పరిస్థితి ఉందని చెప్పి దూరదృష్టితో ఆలోచించి ముఖ్యమంత్రి గారు ప్రత్యామ్నాయ పంటల్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాల మహబూబ్ నగర్ జిల్లాలో ఎట్లా మారింది వ్యాపారం అని చెప్పేందుకు ఒక చిన్న ఉదాహరణ నేను బయట వేరే జిల్లాలకు పోయినప్పుడు కూడా ఈ ఉదాహరణ చెప్తా ఉంటాను ఆ మధ్యన ఒకసారి శ్రీమతి సురభి వాణిదేవి గారు మన పివి నరసింహారావు గారి కూతురు వారిని మనం శాసన మండలి అభ్యర్థిగా నిలబెట్టాం గ్రాడ్యుయేట్ ఎన్నిక గ్రాడ్యుయేట్ల ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారంలో మా ఒక ఎంపీ గారి ఇంట్లో మీటింగ్ పెట్టాం హైదరాబాద్ లో అక్కడ అన్ని కాలేజీల వాళ్ళు కాలేజీల యాజమాన్యాలు వచ్చారు వచ్చినప్పుడు అక్కడ అందరిని కూడా నేను మాట్లాడి పొద్దున్నే మీటింగ్ అది 8:30 మీటింగ్ పెట్టాం పెడితే మాట్లాడుతా ఉంటే మేమందరం చెప్పినాం నేను నిరంజన్ రెడ్డి గారు మీరు మంచి విద్యావంతురాలు వారికే ఓటు వేయండి అని చెప్పి అక్కడ ఉన్న విద్యా సంస్థల యాజమాన్యాలను అడిగినాం అందరూ గంభీరంగా సీరియస్ గా కూర్చుని ఉన్నారు మీరందరూ కూర్చున్నట్టే ఆ రోజు వాళ్ళు కూడా చాలా సీరియస్ గా కూర్చున్నారు కూర్చుంటే నేను ఒక ఆయన నాన్న పెద్ద మనిషి ఉండి ఒక ఆయన కృష్ణారెడ్డి గారని ఆయన అడిగితే ఏం కృష్ణారెడ్డి గారు బాగా సీరియస్గా ఉన్నారు మాకు ఓటు వేస్తావా లేదా ఏం సంగతి అని అడిగితే ఆ కృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే నాకు మైక్ ఇస్తారా ఒక 2 నిమిషాలు మాట్లాడతా అన్నారు తప్పకుండా తీసుకోండి అని మైక్ ఇస్తే ఆయన ఏం చెప్పిండంటే సార్ నా పేరు కృష్ణారెడ్డి నేను మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు ప్రస్తుతం నాగర్ కర్నూలులో ఉన్నట్టున్నది ఆ ఊరు ఐతవోలు అనే తాడూరు మండలం ఐతవోలు అనే గ్రామం నాది నేను ఆడనే పుట్టినా ఆడనే పెరిగినా ఇంకా కూడా నాకు ఊళ్ళో వ్యాపారం ఉన్నది ఈరోజు నేను ఎస్విఎస్ అని ఒక మెడికల్ కాలేజ్ పెట్టినాను ఏది మహబూబ్ నగర్ కేంద్రంగా ఎస్విఎస్ అని మెడికల్ కాలేజ్ పెట్టి ఒక 20 ఏళ్ళ నుంచి నడుపుతా ఉన్నాను పాలమూరు రైతుల కష్టాలు ఎట్లుంటాయో నాకు కల్లారా తెలుసు ఎందుకంటే నేను స్వయంగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినని ఒకనాడు ఐతవోల్లో ఎవరన్నా అడిగేది నన్ను కృష్ణారెడ్డి నీ చేను ఎక్కడ ఉంది అంటే చెరువు కింద ఉంది అని చెప్పేటోన్ని కానీ ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత కృష్ణారెడ్డి నీ చేను ఎక్కడుంది అంటే నా చేను చెరువు కింద ఉంది అని చెప్పే పరిస్థితి కాదు నా చేను కిందకే చెరువు వచ్చింది నాకు మొత్తం పాలమూరులో నీళ్ళు వచ్చినాయని చెప్పే పరిస్థితి వచ్చింది అంత గొప్పగా ఈరోజు మా జిల్లాలోని చెరువులు కలకలలాడుతూ ఉన్నాయి మా జిల్లాలో ఈరోజు కరివెన వట్టెము ఉత్తండాపూరు నార్లాపూరు ఏదుల ఈ లెక్కన మొత్తం బ్రహ్మాండంగా రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతూ ఉంది పాలమూరు పచ్చబడుతున్నది మీరెప్పుడన్నా హెలికాప్టర్లో వస్తే ఒక్కసారి జాగ్రత్తగా చూడండి భూమాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టు ఇవాళ పాలమూరు కూడా
పరవశించిపోతున్నది, వ్యాపారం కొత్త పుంతలు దొక్కుతున్నదని చెప్పి కృష్ణారెడ్డి గారు చెప్తే మా మనసంతా కూడా ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఎందుకంటే ఇందుకోసమే కదా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది. ఏ కృష్ణా జలాలైతే కిందికి బిరబిరా పారిపోతుండెనో, మన రైతులకు అందకుండా కిందికి పోయేదో, ఆ కృష్ణా జలాలని ఇలా ఒడిసి పట్టి ఒక్కొక్క నీటి పట్టు లెక్క తీసుకొని బ్రహ్మాండంగా ఇయ్యాల మన బీడు భూముల వైపు మళ్ళించిన నాయకుడు కేసీఆర్ గారా కాదా? ఒకసారి గట్టిగా చప్పట్లతో హైదరాబాద్ కి నిబడేటట్టు చప్పట్లు కొట్టాలి. మీ మంత్రి గారేమో 30 సెకండ్లు అన్నారు, కానీ నేను 30 సెకండ్లు అనను. హైదరాబాద్ కినబడాలా? ఈ సప్ప వినబడుతుంది హైదరాబాద్, నాకైతే వినబడతలేదు. ఇవాళ నిజంగా కూడా మన రాష్ట్రం భారతదేశం అంతా కూడా నివ్వెరపోయి చూసే విధంగా అభివృద్ధిలో కొత్త పుంతలు దొక్కుతా ఉంది. ముఖ్యంగా వ్యవసాయం మీ మంత్రి గారి నాయకత్వంలో అద్భుతాలు సృష్టిస్తూ ఉంది. వరి ధాన్యం ఉత్పత్తిలో మరి నెంబర్ 1 అయినా ఇయ్యాలి తెలంగాణ భారతదేశంలో. ఓ 2 ఏండ్ల కిందట ఎండాకాలం యాసంగిలో వచ్చే పంట మన దగ్గర ఉష్ణోగ్రత పెరగడం వల్ల, టెంపరేచర్ పెరగడం వల్ల ఆ వరి గింజ ఇరుగుతుంది. ఇరిగిన తర్వాత దాన్ని మనం వడ్లు చేయాలంటే నూకలవుతుంది, అది దాన్ని బాయిల్ చేయాల్సి ఉంటుంది, పారాబాయిల్ రైస్ చేయాల్సి ఉంటుంది. ఆ పారాబాయిల్ రైస్ కొనమంటది కేంద్ర ప్రభుత్వం. మేము కొనము, మాకు ఇప్పటికే చాలా ఉన్నాయి నిల్వలు, మేము కొనము అంటారు వాళ్ళు. అంటే నేను మంత్రి గారు మేము అందరం కలిసి ఒక 5-6 మంత్రులం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకి ఢిల్లీకి పోయినాం. ఢిల్లీకి పోయి అక్కడ కేంద్రంలో ఉండే ఆహార వ్యవహారం అంతా చూసే మంత్రి గారు పీయూష్ గోయల్ అని ఉంటారు, ఆయన దగ్గర పోయినాం. ఆయన దగ్గర పోయి మేము చెప్పినాం, సార్ 2014లో మా తెలంగాణలో మొత్తం సేకరించిన వరి ధాన్యం ఆనాడు కేవలం 68 లక్షల మెట్రిక్ టన్నులు, కానీ ఇప్పుడు 3.5 కోట్ల మెట్రిక్ టన్నులు అయింది తెలంగాణలో. 5 ఇంతలకు పైగా బ్రహ్మాండంగా ఇవాళ తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి పెరిగింది, కాబట్టి మీరు కొనాలా కొనమంటే ఎట్లా అని చెప్పి గట్టిగా అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా మాకు, మీరు చెప్పేదంతా నమ్మశక్యంగా లేదు, నాకెందుకో నమ్మబుద్ధి అయితే లేదు, అట్లెట్లయితేదయా భారతదేశంలో 75 ఏళ్లలో ఏ రాష్ట్రము చేయని పని మీరు 5-6 ఏళ్లలో చేసినామంటే ఎట్లా నమ్మాలి, నేను ఎట్లా నమ్మాలి, నాకెట్లా మీరు రుజువేమని ఇస్తారా అన్నాడు. క్యా చమత్కార్ కియా ఆప్నే, ఆయన అన్నమాట ఎగ్జాక్ట్గా హిందీలో చెప్పిన మాట ఏంటంటే క్యా చమత్కార్ కియా ఆప్నే, ఏం చమత్కారం చేసినారు మీరు, ఏం సృష్టించినారు మీరు, ఎట్లా నమ్మాలి మిమ్మల్ని అని అడిగినాడు. మేము ఆయనకు చెప్పినాం, సార్ కావాలంటే విమానం ఖర్చులు మేమే పెట్టుకుంటాం, ఇక్కడికి వచ్చినాక ఒక హెలికాప్టర్ కూడా పెడతాం, నువ్వు రా. ఒకనాడు బీడు భూములతో, ఒకనాడు కరువుతో అల్లాడిపోయిన మా పాలమూరు ఇయ్యాలి ఎట్లయిందో నీకు చూపెడతాం రా అని చెప్పి ఆ రోజు మేము అందరం కూడా ధీమాగా ధైర్యంగా మన ముఖ్యమంత్రి గారు మన పాలమూరు రైతన్నలు ఇచ్చిన ఆశీర్వాదంతో గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఆ స్థాయి ఆ గౌరవం అంత గర్వంగా మాకు చెప్పే పరిస్థితి వచ్చింది అంటే దానికి శ్రమజీవులైన రైతన్నలు, మరి మీకు అండగా నిలబడ్డ రైతు బంధు కేసీఆర్ గారే దానికి కారణం అని చెప్పక తప్పదు. అయితే ఇప్పుడే మనం అనుకున్నట్టు మంత్రి గారు చెప్పినట్టు కానీ వరి మాత్రమే పండిస్తే ఎట్లా, మిగతా పంటలు కూడా ఆలోచన చేయాలా, ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచన చేయాలా, భవిష్యత్తులో మన పిల్లలు కూడా వ్యవసాయంలోకి రావాలి అంటే వ్యవసాయం ఈరోజే కాదు భవిష్యత్తులో కూడా లాభసాటిగా ఉండాలి అంటే ప్రత్యామ్నాయ పంటలు, ఈ ఆయిల్ పామ్ లాంటి పంటలను కూడా ప్రోత్సహించాలి అనే ఒక ఆలోచన చేసినాం. ఆయిల్ పామ్ ఎందుకు అంటే ఈ వంట నూనెలు ఏవైతే మనం ప్రతిరోజు మన దేశం అంతటా కూడా 28 రాష్ట్రాల్లో వాడుతూ ఉంటామో, ఇవాళ ఆ వంట నూనెలు దాదాపు 70% బయట నుంచే తెచ్చుకుంటా ఉన్నాం, బయట దేశాల నుంచే దిగుమతి చేసుకుంటా ఉన్నాం మనం. ఎక్కడెక్కడో మలేషియా నుంచి, ఎక్కడో ఇండోనేషియా నుంచి, ఇతర దేశాల నుంచి ఈ వంట నూనెలు మనం ఇవాళ దిగుమతి చేసుకుంటా ఉన్నాం. అంటే మనం రోజు వాడుకునే వంట నూనె కూడా ఇంత పెద్ద దేశంలో పండించే పరిస్థితి లేనట్టు, ఇక్కడి రైతులకు సత్తా లేనట్టు, ఎక్కడికెళ్ళో తెచ్చుకోవాలన్నట్టు ఇవాళ దాదాపు వేల టన్నుల మరి వంట నూనెను దిగుమతి చేసుకుంటా ఉన్నాం 70% దాదాపుగా. అందుకే ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎక్కడి నుంచో తెచ్చుకునే దుస్థితి మనకెందుకు ఉండాలా, మన దేశానికి ఇవాళ తెలంగాణ బువ్వ పెడుతున్నది, ధాన్యం వరి ధాన్యం అంతా బియ్యం అంతా మన కాడికి వెళ్ళిపోతున్నది. అట్లనే రేపటి రోజున వంట నూనెలు కూడా మన దగ్గరికి వెళ్ళిపోవాలా, దేశం మొత్తం కూడా మన తెలంగాణనే దానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ కావాలన్న ఉద్దేశంతో 5 ఏళ్లలో 20 లక్షల ఎకరాల్లో మనం వంట నూనెలు ఆయిల్ పామ్ సాగు చేయాలని చెప్పి ఒక బృహత్తరమైన లక్ష్యం పెట్టుకున్నాం. 20 లక్షల ఎకరాలంటే చిన్న విషయం కాదు, మంత్రి గారు ఇప్పుడే చెప్పినారు గత 35 ఏళ్లలో మొత్తం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ప్రాంతంలో మొత్తం కనుక 30 ఏళ్లలో వాళ్ళు సాధించింది కేవలం 30,000 ఎకరాలు, కానీ మన ప్రభుత్వం 20 లక్షల ఎకరాలకు దీన్ని తీసుకొని పోవాలని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకున్నాం. కానీ 20 లక్షల ఎకరాలకు పోవాలంటే ఆషామాషి మాట కాదు, ఊరికే మాటలతో అంటే అయిపోయేది కాదు, రైతులకి ఊరికే చెప్తే సరిపోదు,
మనమే చేసి చూపెట్టాలని చెప్పి స్వయంగా వ్యవసాయ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు వాళ్ళ వాళ్ళ పొలంలో కూడా ఆయిల్ పామ్ పంటను పెట్టి వాళ్ళ ఇతర రైతులకు కూడా ఆదర్శంగా నిలబడ్డందుకు వారి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నాయకుడు అనేవాడు ఆచరించి చూపెట్టాల నాయకుడు అనేవాడు ముందుండి తాను స్వయంగా ముందుకు అందర్ని కూడా నడుపుకొని పోవాల అందుకే మన వ్యవసాయ మంత్రి గారు మన ఎమ్మెల్యే గారు స్వయంగా వారి పొలంలో పెట్టడమే కాకుండా ఇందులో ఏమన్నా కష్టం ఉన్నా నష్టం ఉన్నా మళ్ళీ ప్రభుత్వానికి చెప్పి మార్పులు చేర్పులు చేయడానికి కూడా వారు ఆలోచన చేస్తూ ఉన్నారు మొదటి 4 ఏళ్ల పాటు అంటే పంట చేతికి వచ్చే టైం వరకు ఆ గెలలు మొలిచే వరకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఈ పంట మొత్తంగా మనకు ఎకరానికి 50,918 రూపాయల వరకు మరి రైతుని కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తా ఉంది దీంతో పాటు మొక్కలు డ్రిప్ ఇరిగేషన్ మొదటి 4 సంవత్సరాల పాటు తోటల యాజమాన్యం కోసం ఈ రాయితీ మొత్తంగా వర్తిస్తుంది ఇందులో మనం ఇప్పుడు ఈ సంవత్సరానికి కూడా దాదాపు 2500 కోట్ల పైచిలకు రూపాయలు కేటాయించుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా మరి మీరు పంట పెట్టిన తర్వాత ఇప్పుడే మంత్రి గారు అన్నారు సరే కొనటోళ్ళు ఎవరు మరి వరి ధాన్యం అంటే ప్రభుత్వమే కొంటున్నది కేసీఆర్ గారు కరోనా సమయంలో కూడా ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆయనే దగ్గరుండి రైతు కాబట్టి ఆయన స్వయంగా రైతు కాబట్టి రైతు కష్టం తెలిసిన నాయకుడు కాబట్టి మీకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ కూడా పడద్దు మిమ్మల్ని మిల్లర్లు కూడా మోసం చేయొద్దన్న ఉద్దేశంతో ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి ఇవాళ బ్రహ్మాండంగా మద్దతు ధర ఇచ్చి పంటలు కొనుగోలు చేస్తూ ఉన్నారు ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నారు మరి ఆయిల్ పామ్ ఎవరు కొనుగోలు చేయాలా అందుకే మొత్తం 14 కంపెనీలను చాలా పారదర్శకంగా ఓపెన్ బిడ్స్ పిలిచి 14 కంపెనీలను ఆహ్వానించి రాష్ట్రంలోని 34 జిల్లాల్లో ఇప్పటికే ఉన్న 2 ఫ్యాక్టరీలు కాకుండా మరొక 14 కంపెనీలను కూడా పిలిచి అంతటా కూడా ఇవాళ బ్రహ్మాండంగా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను కొన్ని టీఎస్ ఆయిల్ ఫెడ్ ద్వారా అదేవిధంగా కొన్ని ప్రైవేట్ కంపెనీల ద్వారా చాలా పారదర్శకంగా వీటన్నిటిని కూడా గుర్తించి ఎంపిక చేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు కూడా పెట్టుకుంటా ఉన్నాం ఇక్కడ ఈరోజు మీ వనపర్తి జిల్లాలో ఈ దేవరకద్ర నియోజకవర్గంలో ఈరోజు బ్రహ్మాండంగా 3 జిల్లాలకు సంబంధించి నాగర్ కర్నూలు వనపర్తి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఆయిల్ పామ్ రైతులందరూ వారు ఈ ప్రీ యూనిక్ అనే కంపెనీకి మీరు ఆయిల్ పామ్ ని బ్రహ్మాండంగా 4 ఏళ్ల తర్వాత మీరు ఇక్కడ వారందరూ మద్దతు ధర తీసుకొని గ్యారంటీ ధర తీసుకొని వారికే మొత్తంగా విక్రయించవచ్చు ఈ 4 ఏళ్ల పాటు గెలలు వచ్చేదాకా నేను మంత్రి గారిని అడిగినాను వ్యవసాయ అధికారులను కూడా అడిగినాను మరి 4 ఏళ్లు గెలలు వచ్చేదాకా ఎట్లా అంటే ఆ 4 ఏళ్ల పాటు ఏ రకమైన అంతర పంట కావాలంటే ఆ రకమైన అంతర పంట ఒక వరి తప్ప ఏ రకమైన అంతర పంటనైనా వేసుకోవచ్చు కందిపప్పు కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు ఏది కావాలంటే అది ఈ 4 ఏళ్ల పాటు మీరు ఇంకో రకమైన పంట కూడా అంతర పంట కూడా పండించుకోవచ్చు దానికి ఏ రకమైన ఇబ్బంది లేదు 4 ఏళ్ల తర్వాత ఒకసారి ఆ గెలలు కాపుకొచ్చిన తర్వాత 30-35 ఏళ్ల పాటు నెలకు 12,000 రూపాయల చొప్పున ఎవరన్నా జీతానికి ఉంటే జీతం ఎట్లయితే వస్తుందో నెలకు 12,000 రూపాయల చొప్పున బ్రహ్మాండంగా ప్రతి రైతుకు ఎకరానికి 12,000 రూపాయల చొప్పున మీకు ఆదాయం వస్తుంది సంవత్సరానికి 144,000 రూపాయలు ఆదాయం వచ్చే పరిస్థితి ఈ ఆయిల్ పామ్ పంట ద్వారా ఉంటుంది ఇప్పుడే వ్యవసాయ మంత్రి గారు చెప్పినట్టు మీకు ఏ రకమైన ఇబ్బంది లేదు ప్రభుత్వమే బ్రహ్మాండంగా ఫ్యాక్టరీ పెడుతున్నది ఫ్యాక్టరీతో ఒప్పందం కుదురుస్తున్నది బ్రహ్మాండంగా మీరు మరి ఏ ఇబ్బంది లేకుండా కోతుల బెడద కానీ ఇంకోటి కానీ ఏది లేకుండా ఏ గాలి వానలు వచ్చినా రాళ్ల వానలు వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా పంట నష్టం కాకుండా చక్కగా ఆ కంపెనీతో టైప్ కూడా ప్రభుత్వమే చేసి ఈరోజు ఈ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ ఉంది నేను రైతన్నలందరినీ కోరేది ఒకటే ఈరోజు మనం కేవలం వరి వైపే చూసి వరియే బాగుంది ఈజీగా ఉంది అలవాటైంది దీన్నే చేసుకుంటూ పోదామంటే కరెక్ట్ కాదు ఎందుకంటే భవిష్యత్ తరాలు మీ పిల్లలు వాళ్ళు కూడా వ్యవసాయంలోకి రావాలంటే ఈ ఆధునికమైన వ్యవసాయ పద్ధతులు వ్యవసాయం లాభసాటిగా మారి ఎకరానికి నెలకు 12,000 రూపాయలు వచ్చే పరిస్థితి రావాలి అంటే కొంత కొత్త తరహాలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం మీతో కలిసిమెలిసి నడుస్తుంది ఇవాళ మీ రైతు వేదికలు ఉన్నాయి వ్యవసాయ మంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 2,603 వ్యవసాయదారుల కోసం రైతుల కోసమే రైతు వేదికలు ఉన్నాయి అక్కడ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏఈఓ గారు అక్కడే కూర్చొని ఉన్నారు వారి సహాయం తీసుకోండి రైతు బంధు సమితి దగ్గర సలహాలు తీసుకోండి అవసరమైతే మీ దగ్గరికి శాస్త్రవేత్తలను కూడా మంత్రి గారు స్వయంగా పంపుతారు ఇక పెద్దలు చెప్తారు బంతిలో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు వడ్డిచ్చేవాడు మనవాడైతే అని ఇక మీ వనపర్తి జిల్లాకి ఏం డోకా లేదు ఎందుకంటే వడ్డిచ్చే వ్యవసాయ మంత్రే మీ జిల్లా మంత్రి నిరంజన్ రెడ్డి గారు కాబట్టి మీకు డోకానే లేదు మీ మహబూబ్ నగర్ జిల్లాకు డోకానే లేదు కాబట్టి
ఎక్కడ మీకు ఎట్లాంటి శాస్త్రవేత్త కావాలన్నా ఎట్లాంటి సలహాలు కావాలన్నా సూచనలు కావాలన్నా నిరంజన్ రెడ్డి గారు స్వయంగా ఇక్కడే ఉన్నారు కాబట్టి మంచి యువకుడు ఉత్సాహవంతుడైన ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి గారి రూపంలో కూడా మీకు ఉన్నారు కాబట్టి తప్పకుండా మీకు అన్ని రకాలుగా వారు అండగా నిలబడతారు ఇదేదో రాజకీయం కోసమో ఎన్నికల కోసమో చెప్తున్న మాట కాదు ఎందుకంటే మీకు తెలుసు మాకు తెలుసు మళ్ళీ గెలిచేది కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ గారే తప్పకుండా మళ్ళీ గెలిచేది నిరంజన్ రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారే మీకు తెలుసు మాకు తెలుసు వాళ్ళ మీద నిలబెట్టాలో కూడా తెలుసు వాళ్ళ మీద నిలబడేటోళ్ళు కూడా ఇలా ఏదేదో మాట్లాడొచ్చు మేకపోతు గాంభీర్యంతో గాని వాళ్ళకు కూడా ఎరికే ఎందుకంటే 65 ఏళ్లలో ఎన్నడూ జరగని పని ఇప్పుడు జరిగింది కాబట్టి మా విశ్వాసం ప్రజలు కాబట్టి మా విశ్వాసం ప్రజల్లో మేము చేసిన పనులు మా పని తీరు కాబట్టి ఆ ధైర్యంతో నేను చెప్తా ఉన్నా